శ్రీకాళహస్తి స్వర అనే మకుటంతో ఉన్న పద్యం ధూర్జటి కవి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోది. వీరు 17వ శతాబ్దానికి చెందినవారు. పవి పుష్పం బగు నగ్నిమంచగు నకూపారంబు భూమి స్థలంబవు. పవి పుష్పం బగు నగ్నిమంచగు నకూపారంబు భూమి స్థలంబవు. శత్రుండతి మిత్రుడో విషము దివ్యాహారమో. శత్రుండతి మిత్రుడో విషము దివ్యాహారమో. నిన్నగా నవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్. నిన్నగా నవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్. శివా నీనామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వరా. శివా నీనామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వరా. భావం: శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసిన ఓ పరమేశ్వర, నీ నామస్మరణం వల్ల అన్నీ సాధ్యమవుతుంది. భూలోకంలో శివశివ అని ఉత్సాహంతో పలికే వానికి వజ్రాయుధం పుష్పంలా, నిప్పు మంచులా, సముద్రం నీలలా, పగవాడు స్నేహితునిలా, విషం అమృతంలా సులభ సాధ్యాలుగా మారతాయి.